మనమంతా ఇప్పుడు విష వలయంలో ఉన్నాం. తప్పించుకునే దారి లేదు. ఎదుర్కోవడమే మన ముందున్న మార్గం. కరోనాని జయించడానికి శరీరాన్ని ఒక ఆయుధంగా మార్చుకోవాలి. రెగ్యులర్ గా తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అంటున్నారు వైద్యులు. పల్లెటూరి బ్రేక్ఫాస్ట్ చద్దన్నంపై మరోసారి చర్చ జరుగుతోంది ఇప్పుడు. చెద్దన్న మూట అంటారు. అయితే ఇప్పుడు ఆ చెద్దన్న మూటే మహమ్మారి బారి నుంచి మనల్ని ఒడ్డుకు చేరుస్తుందంటున్నారు వైద్యులు. ఒక్క మాటలో చెప్పాలంటే చెద్దన్నమే ఇమ్యూనిటీ పెంచే ప్రధాన ఆయుధం అంటున్నారు. ఒకప్పుడు పల్లెల్లో బ్రేక్ఫాస్ట్ అంటే చెద్దన్నమే. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజిలో వేసుకొని దాన్ని ఉదయాన్నే తినేసి పొలం పనులకు వెళ్లిపోయేవారు. ఇప్పటికీ పల్లెల్లో చాలా మందికి ఈ అలవాటు ఉంది. రాత్రి మిగిలిన అన్నం ఓ కుండలో వేసి నీళ్లు కాస్త గంజి పోసి దబ్బా లేదా నిమ్మ ఆకు వేసి 3 రోజులు పులియనిచ్చేవారు. కొందరు అచ్చంగా నీళ్లు పోసి పులియబెట్టేవారు. ఉదయాన్నే ఆ అన్నంలో కాస్త మజ్జిగ పోసుకొని ఉల్లిపాయ మిరపకాయ నంచుకొని తినేవారు. మరికొందరు రాత్రి అన్నంలో నీళ్లు పోసి ఉదయాన్నే పులిసిన మజ్జిగ పోసుకొని తింటుంటారు. ఈ పులిసిన అన్నం తింటే పులికి ఉన్నంత బలం వస్తుందని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో చెద్దన్నం పులిసిన మజ్జిగలో బ్యాక్టీరియా కరోనాతో యుద్ధం చేస్తుందని చెబుతున్నారు. న్యూట్రిషియన్స్ కూడా చద్ది కూడా ఆరోగ్యపరంగా చాలా మంచిది అని చెబుతున్నారు. అంత ఘనంగా చద్దన్నంలో ఏముందంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి ఉత్సాహంగా ఉండటానికి ఈ చద్దన్నం తినడం వలన ఎంతో ఉపయోగం ఉంటుందంటున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. జీర్ణక్రియలో భాగంగా విడుదలయ్యే హానికర రసాయనాల్ని హరిస్తుంది. మతిమెరుపు, ఆల్జీమర్స్, బుద్ధి మాంద్యం ఇలాంటి సమస్యల్ని నిలువరిస్తుందని న్యూట్రిషియన్స్ చెబుతున్నారు. పులియబెట్టినప్పుడు అందులో చేరిన బ్యాక్టీరియా అన్నంలోని పోషకాలతో చర్య పొందటం వల్ల కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాల శాతం పెరుగుతుందట. మామూలు అన్నంతో పోలిస్తే పులియబెట్టిన అన్నంలో ఐరన్ 21% ఎక్కువట. దీన్ని క్రమం తప్పకుండా తినే వాళ్లలో B12 విటమిన్ సమృద్ధిగా ఉండి అలసటకు గురికారు. ఇది బలవర్ధకమైన ఆహారమని, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, రక్తహీనత లేకుండా దంతాలు ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. అల్సర్లు, పేగు సమస్యలు ఉన్న వాళ్ళకి పరమౌషధంలా పనిచేస్తుందట. చెద్దన్నం గొప్పతనం భారతదేశమంతటా వ్యాపించింది. అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ ఇందులోని ఉపయోగాల్ని పేర్కొనడంతో మళ్లీ మన దగ్గర ప్రాచుర్యంలోకి రావడమే కాదు, ఏకంగా స్టార్ హోటళ్ల మెనూలోనూ చేరింది. దాంతో ఆధునిక షెఫ్లు పెరుగు, కొబ్బరి తురుము, కరివేపాకు, ఆవకాయ, దబ్బకాయ జోడించి చెద్దన్నాన్ని వడ్డిస్తున్నారు. ఏదేమైనా కరోనాను ఎదుర్కొనేందుకు భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. నిత్యం చెద్దన్నం తింటే కొంతలో కొంత పరిస్థితి మెరుగుపడుతుందంటున్నారు న్యూట్రిషియన్లు.